ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ అవకాశం ఇచ్చిన మరి దీవెన టీవీ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య ధ్యానం చేద్దాం. ప్రభు వాక్యం సెలవిస్తుంది, వాక్యం బ్రతికించేది, వాక్యము బాధలలో నెమ్మదినిచ్చేది, వాక్యము మన హృదయానికి సమాధానం ఇచ్చేది, మన హృదయాన్ని మార్చేది. ఇటువంటి ఈ వాక్యాన్ని అనేకమైన ప్రాంతాలకు పంపిస్తున్న దీవెన ఛానల్ వరకు మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దానిలో రాయబడిన మాటలు విశ్వాసాన్ని పరీక్షించుకోమంటున్నాడు ప్రభు. ఈరోజు నేను చెప్పబోయే అంశము మన విశ్వాసం ఎలా ఉంది, మన విశ్వాసం ఎలాంటిది అని ప్రభు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఈరోజు నేను ప్రభు మాటను బట్టి చెప్పేది ఏంటంటే, మనము ప్రభు దగ్గర నుంచి ఏది పొందుకోవాలన్నా సరే మన విశ్వాసమే మనకు ఉపయోగపడుతుంది. విశ్వాసము అనగా ప్రభు మీద నమ్మకము. ఈరోజు విశ్వాసం గురించి మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో విశ్వాసం ద్వారా అనేక మంది అనేకమైనవి పొందుకున్నారు. అందుకని ప్రభు అన్నాడు, మీ విశ్వాసాన్ని మీరు పరీక్షించుకోండి. 13వ అధ్యాయం 5వ వచనం ప్రకారం మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి, శోధించుకోవాలి ఒకసారి. ఎందుకంటే విశ్వాసం ద్వారా అనేకమైన అద్భుతాలు మనం పొందుకోవాలి, విశ్వాసం ద్వారా అనేకమైన కార్యాలు మనం చూడాలి, మనకున్న విశ్వాసాన్ని బట్టి మనం అనేకమైన మేలులు దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలి. అటువంటి విశ్వాసం మన దగ్గర ఎలా ఉంది ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథాన్ని పరీక్షిస్తే లూకా సువార్త 7వ అధ్యాయం 50వ వచనం ప్రకారం ఒక స్త్రీ మనకు కనపడుతుంది. అక్కడ ఆ స్త్రీని మనం గమనిస్తే పాపాత్మురాలైన స్త్రీ, కానీ కొన్ని రోజులకి ఆమెకున్న విశ్వాసం ద్వారా ఆమె రక్షింపబడింది. 7వ అధ్యాయం లూకా సువార్త 50వ వచనంలో రాయబడిన మాట, కుమారి నీ విశ్వాసము నిన్ను రక్షించింది అని సెలవిచ్చింది. అంటే బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే మనకున్న విశ్వాసం ఏం చేస్తుంది అని మనం ప్రశ్న వేస్తే మనకున్న విశ్వాసం మనల్ని రక్షిస్తుంది అని మాత్రము ప్రభు మాటను బట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఆ పాపాత్మురాలు పాపం ద్వారా అనేకమైన ఆనందం పొందుకుందామని చెప్పి పాపంలోకి వెళ్ళింది, కానీ పాపంలోంచి బయటికి రాలేకపోతుంది, విడుదల పొందుకోలేకపోతుంది. ఈరోజు ప్రభు పేరును బట్టి నేను చెప్తున్నాను, ఈరోజు పాపంలోకి మనం వెళ్ళగలుగుతున్నాం కానీ దానిలో నుంచి రాలేకపోతున్నావేమో. అందుకని ప్రభు మాట్లాడుతున్నాడు, ఒక పాపాత్మురాలనే స్త్రీని ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఆ పాపాత్మురాలనే స్త్రీ పాపంలోకి వెళ్ళింది కానీ మరలా బయటకు రావడానికి ఆమెకి రాలేకపోతూ ఉన్నది. ఇలాంటి సందర్భంలో ప్రభువారిని దర్శించింది, ప్రభువారి మీద విశ్వాసం ఉంచింది. ప్రభు అంటున్నాడు, నీ విశ్వాసమే నిన్ను రక్షించింది, అద్భుతమైన రక్షణ పొందుకుంది. అయితే ఒకసారి గమనిద్దాం, ఎలాగా ఆమె రక్షణ పొందుకుంది అంటే ఆమెకున్న విశ్వాసాన్ని బట్టి. ప్రియ దేవుని బట్టి ఈరోజు ఆలోచించు, ఆమెకున్న విశ్వాసం ఆమెను రక్షించింది. అలాగే మనం ఇంకా ముందుకు వెళితే గమనిస్తే 12 ఏళ్ల నుంచి ఒక స్త్రీ రక్తస్రావంతో బాధపడుతూ ఉంది. 12 ఏళ్ల నుంచి అనారోగ్య సమస్యతో బాధపడుతూ అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. ఎంతోమంది ఎన్నో రకాలుగా వైద్యం చేసినను ఆమెకు తగ్గుముఖం పట్టడం లేదు ఆ రోగము. కొన్ని రోజులకి యేసుక్రీస్తు అని దర్శించింది, అద్భుతమైన విడుదల పొందుకుంది, స్వస్థత పొందుకుంది. అప్పుడు ప్రభు ఒక మాట అంటాడు, లూకా సువార్త 8వ అధ్యాయం 47వ వచనంలో ప్రభు వారు ఒక మాట అంటాడు, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. బా, ప్రభు వాక్యం ఎంత చక్కగా చెప్తుంది. ఒక స్త్రీ వచ్చి విశ్వాసం ద్వారా రక్షింపబడింది, ఇంకొక స్త్రీ వచ్చింది యేసయ్య దగ్గరికి, అదే విశ్వాసం ద్వారా స్వస్థత పొందుకుంది.
అలా మనం గమనించుకుంటూ వెళ్తే బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా ఒకనొక స్త్రీ కనపడుతుంది అక్కడ. ఆమె వృద్ధురాలు, వృద్ధాప్యంలోకి వచ్చేసింది, కానీ విశ్వాసాన్ని బట్టి ఆవిడ కుమారుణ్ణి పొందుకున్నట్టు బైబిల్ లేఖన భాగం సెలవిస్తూ ఉన్నది. ప్రియ దేవుని సంఘం ఒకసారి ఆలోచన చేయి. ఒక స్త్రీ రక్షింపబడింది, మరి యొక్క స్త్రీ స్వస్థత పొందుకుంది, మరి యొక్క స్త్రీ కుమారుణ్ణి కనింది వృద్ధాప్యమందు. ఇవన్నీ ఎలా జరుగుతాయి అని ఒకసారి ఆలోచన చేస్తే, కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే, ప్రభు మీద నమ్మకం ఉంచడం ద్వారా మాత్రమే వరందరు అవన్నీ పొందుకున్నారు. ఇంకా మనం బైబిల్ గ్రంథం గమనిస్తే విశ్వాసం ద్వారా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండటం అసాధ్యము. ఈరోజు నీకున్న విశ్వాసాన్ని బట్టే నీవు దేవుడికి ఇష్టుడిగా మారతామని గమనించాలి. ఈరోజు నీలో ఎలాంటి విశ్వాసం నీలో ఉందో ఒకసారి జ్ఞాపకం చేయి. ప్రభు మీద ఎంతటి నమ్మకాన్ని నువ్వు చూపించగలుగుతున్నావు? విశ్వాసం ద్వారా ఎంతోమంది ఎన్నో రకాల అద్భుతాలు చూడగలిగారు. ప్రియ సంగమా, ఈరోజు మనం ఎన్నో ఏళ్ల నుంచి ప్రభువులోకి వెళుతున్నాం, ఈరోజు ఎన్నో వాక్యాలు మనం వినగలుగుతున్నాం, ఈరోజు మనం ఎన్నో సంగతులు దేవుని గురించి మనం దేవుని ఆశ్చర్యకార్యాలు చూడగలుగుతున్నాం. మరి మనలో ఎంతవరకు ఉంది విశ్వాసం? ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ప్రియ సంగమ, మన విశ్వాసాన్ని ప్రభు పరీక్షించుకోమంటున్నాడు. రక్షణ వచ్చింది ఒక చోట, స్వస్థత వచ్చింది ఒక చోట, కుమారుణ్ణి కనింది మరి ఒక చోట, వృద్ధురాలు ఇవన్నీ కూడా విశ్వాసం ద్వారా మాత్రమే జరిగినాయి. ప్రియ సంగమ, ఈరోజు మరి నీ విశ్వాసం నీకేం చేస్తుంది? నీ విశ్వాసం ద్వారా నువ్వు ఏం పొందుకోగలుగుతున్నావు? నీ విశ్వాసం ద్వారా నువ్వు దేవుడి దగ్గర నుంచి ఏం పొందగలుగుతున్నావు? ఒకసారి పరీక్షించుకున్నావా? నీలో ఉన్న విశ్వాసాన్ని పరీక్షించుకునే సమయం ఇది. ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా నీలో ఆయన మీద నమ్మకం ఎంతవరకు ఉందో ఒకసారి పరీక్షించుకో. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, బైబిల్లో అనేక రకాలైన విశ్వాసాలు మనం బైబిల్ చూపిస్తూ ఉంది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ ఒక విశ్వాసం కనపడుతుంది. ఇప్పుడు చెప్తున్న ఈ మాటలను బట్టి నీలో ఉన్న విశ్వాసం ఎలాంటిదో ఒకసారి పరీక్షించుకోమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే విశ్వాసం ద్వారా అనేకమంది అద్భుతాలు పొందుకొని ఉండగా ఈరోజు మనం ఏమీ పొందలేకపోవడానికి గల కారణం ఏంటి? నాలో అసలు విశ్వాసం ఎంత ఉందో ప్రభువా అని చెప్పి నువ్వు ఒక్కసారి ప్రభు పాదాల చెంత కూర్చొని నువ్వు పరీక్షించుకున్నట్లయితే నీలో ఉన్న విశ్వాసం దేవుడు నీకు బయలుపరచబోతూ ఉన్నాడు. ఈ సమయంలో దేవుడు నీలో ఉన్న విశ్వాసాన్ని నీకు తెలియజేయబోతూ ఉన్నాడు. ఒక్కసారి ప్రియ దేవుని బిడ్డ ఒక్కసారి ఆలోచన చేయి, నీలో ఎలాంటి విశ్వాసం ఉంది? బైబిల్ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే కొన్ని విశ్వాసాన్ని దేవుడు కొన్ని రకాలుగా చెప్పుకుంటూ వచ్చాడు. విశ్వాసం గురించి మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం ప్రకారం యేసుక్రీస్తు వారు ఒక దోణిలో వెళుతూ ఉన్నారు, ఆయనతో పాటు శిష్యులు కూడా ఉన్నారు. అలా వెళుతూ ఉన్నప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత, మధ్యలోకి వెళ్ళిన తర్వాత సముద్ర భాగంలో గాలి తుఫాను వచ్చింది. ఒక్కసారి ఆలోచన చేయండి, శిష్యులు ఉన్నారు, శిష్యుల పక్కన యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు. మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే అక్కడ శిష్యులు ఉన్నారు, శిష్యుల పక్కన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు. వారందరూ దోణిలో వెళుతూ ఉన్నారు. ఇప్పుడు సముద్రములో గాలి తుఫాను వచ్చింది. సహజం, సముద్ర మధ్యలో గాలి తుఫానులు అక్కడే పుడతాయి, అక్కడే ప్రారంభమవుతాయి. కాబట్టి వారు వెళ్ళిన ఆ సముద్రంలో కూడా గాలి తుఫాను ప్రారంభమైంది. అయితే మనం గమనించవలసింది ఏంటంటే శిష్యులు ఆ గాలిని, ఆ తుఫానుని చూసి మిక్కిలి భయపడిపోతూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేద్దాం, పక్కనే ఉన్నాడు ఎవరు? సర్వేశ్వరుడైన దేవుడు, సకలాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన గురించి బైబిల్ చెప్తుంది ఆయన ఆశ్చర్యకరుడు అని, ఆయన అద్భుతకరుడు అని, ఆయన బలవంతుడైన దేవుడు అని చెప్పి ఎన్నో రకాల వాక్యాలు ఆయన గురించి రాయబడని ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఆయన గురించి ఎంతో అద్భుతంగా వివరించబడింది. మరి అలాంటి దేవుడిని వారు పక్కనే ఉంచుకున్నారు. అలాంటి దేవుడు వారి పక్కనే ఉన్నా వారు ఆ గాలి వాన వైపు చూస్తున్నారు. ప్రియ సంగమ ఒకసారి ఆలోచన చేద్దాం, విశ్వాసానికి కర్తయు దానికిని కొనసాగించువాడని యేసు వైపు చూడమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉండగా ఈరోజు శిష్యులందరూ కూడా దేని వైపు చూస్తున్నారు? గాలి
వాన తుఫాను వైపు చూస్తా ఉన్నారు. ఒకసారి ఆలోచన చేద్దాం, ఎప్పుడైతే వీరు గాలి తుఫాను వైపు చూశారో, అది మీదకొస్తడం చూశారో, అప్పుడు వీళ్ళ మనస్సులో భయం అనేది పుట్టింది. యేసుక్రీస్తు వారిని చూడటంలో ఇప్పుడు అదిగో గాలివానను చూస్తున్నారు. అది చూసిన క్షణంలోనే వీరి మనసులోకి భయం వచ్చేసింది. ఎప్పుడైతే భయం వచ్చిందో ఆ భయాన్ని బట్టి వారు భయపడిపోతూ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, అయ్యా నీకు చింత లేదా, గాలివాన వచ్చేస్తుంది అని చెప్పినప్పుడు ప్రభువారు వారి యొక్క విశ్వాసాన్ని అంచనా వేసి అసలు వారిది ఎలాంటి విశ్వాసమో అక్కడ తెలియజేశాడు. మీరు చదువుకున్నట్లయితే దాంట్లో రాయబడి ఉంటుంది, అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుతున్నారు, దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ప్రభువారు వారి విశ్వాసాన్ని అంచనా వేశాడు. ఏంటి వారి విశ్వాసం అంటే అల్ప విశ్వాసము. ఈరోజు ఉన్న వారిలో విశ్వాసం ఉంది కానీ అది చాలా అల్పముగా ఉంది. ఆ అల్ప విశ్వాసం ద్వారా వారికి ఏమి కలిగిందంటే భయం అనేది పుట్టింది. ప్రియ దేవుని కుమారుడా, ప్రియ దేవుని కుమార్తె, ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. ప్రభువారిని నేను నమ్ముకున్నాను, ప్రభువారు నాకు తోడై ఉన్నాడు, ప్రభువారు నా పక్కనే ఉన్నాడు, ప్రభు ఆత్మస్వరూపిగా నాతోనే ఉన్నాడు అని నువ్వు ఎన్నోసార్లు చెప్పావు. కానీ నీకున్న సమస్యను చూసి నువ్వు భయపడుతున్నావు, నీకున్న ఇబ్బందులను చూసి నువ్వు భయపడుతున్నావు, నీకున్న అనారోగ్యాన్ని చూసి నువ్వు భయపడుతున్నావు, నీకున్న శ్రమలను చూసి నువ్వు భయపడుతున్నావు, నీకున్న ఆర్థిక సమస్యను చూసి నువ్వు భయపడుతూ ఉన్నావు. ఇలా భయపడుతూ ఉండగా ప్రభువు నీ పక్కనే ఉన్నాడని నువ్వు ఎలా నమ్ముతున్నావు? నీలో ఎలా విశ్వాసం ఉంది? నీ పక్కన ఉన్నవాడు ఆ శ్రమలలో కూడా నీకు గొప్ప మార్గాన్ని చూపిస్తాడని నీకు విశ్వాసం లేదా? మరి ఎందుకు నీ సమస్యను చూసి నువ్వు భయపడుతున్నావు? ఒకవేళ నువ్వు సమస్యను చూసి భయపడేటట్టయితే నీలో ఉన్నది విశ్వాసం కాదు, నీలో ఉన్నది అల్ప విశ్వాసమే అనేది ఒక్కసారి పరీక్షించుకో. ఈరోజు ప్రభు నాతోనే ఉన్నాడని చెప్పి నువ్వు ఎన్నో రకాలుగా భయపడుతూ ఉన్నావు. శిష్యులు కూడా యేసుక్రీస్తు వారి పక్కనే ఉన్నాడు, వారి దోనిలోనే ఉన్నాడు, వారితోనే ఉన్నాడు, అయినను వారు భయపడుతున్నారు. ఈరోజు నీ పరిస్థితి కూడా ఇలాగే ఉందేమో ఒక్కసారి పరీక్షించుకో. యేసుక్రీస్తు వారు నీతోనే ఉన్నాడు, యేసుక్రీస్తు వారు నీలోనే ఉన్నాడు, యేసుక్రీస్తు వారు నీ గృహంలోనే ఉన్నాడు. మరి నువ్వెందుకు సమస్యను చూసి భయపడుతున్నావు అంటే నీలో విశ్వాసం అనేది అల్పముగా ఉన్నదేమో. దానియేలు గారిని తీసుకెళ్లి సింహాల బోనులో వేశారు, భయపడలేదు. ఒక సింహాన్ని చూస్తేనే చాలా భయం వేస్తుంది. సింహాల గుహలో ఉంటాయి ఎన్నో రకాల, ఎన్నో వందల సింహాలు ఉంటాయి. మరి అలాంటి గుహలో పడవేసినను అతనికి ఒక విశ్వాసం, నా దేవుడు సజీవుడు, నా దేవుడు నన్ను రక్షిస్తాడు అనే విశ్వాసం ఆయనలో ఉంది. కాబట్టి సింహాల బోనులో నుంచి ఆయన బయటపడ్డాడు. అతను సింహాల వైపు చూడలేదు, అతని పక్కనే ఉన్న ప్రభు వైపు చూశాడు. శిష్యులు యేసుక్రీస్తు వారి వైపు చూడలేదు, గాలి తుఫాను చూశారు, భయపడ్డారు. నీ సమస్య వైపు చూసినంతకాలం నీలో భయం వస్తూనే ఉంటుంది. నీ సమస్య వైపు, నీ ఆర్థికం వైపు నువ్వు చూసినంతకాలం నీలో భయం ఉంటానే ఉంటుంది. ఈరోజు నువ్వు చూస్తున్నావా? నీ ఆత్మీయ నేత్రాలతో ప్రభువును చూడగలుగుతున్నావా? చూస్తే నీ సమస్యల వైపు చూడు మాకు, ఇదిగో ప్రభు వైపు చూడు. ఆయన నిన్ను రక్షించేవాడు, ఆయన నిన్ను విడిపించేవాడు, నీ సమస్యలన్నిటి నుంచి నీకు ఓదార్పునిచ్చేవాడు. సమస్య వైపు చూసినంతకాలం నీకు భయమే కలుగుతుంది. దేవుని వైపు చూడు, నీకు గుండె ధైర్యాన్ని నా ప్రభు ఇవ్వబోతూ ఉన్నాడు, హృదయ ధైర్యాన్ని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆలోచన చేయి ప్రియ సంగమా. అలాగే షడ్రక మేషక అభ్యద్నగో వారిని తీసుకుంటే, ఏడంతలుగా చేయండి అగ్నిగుండం అని అన్నారు. ఏడంతలుగా అగ్నిగుండాన్ని చేశారు, పడేస్తానికి తీసుకువెళ్ళారు. అగ్నిగుండంలో వేస్తున్నను వారు ధైర్యంగా ఉన్నారు. కారణమేంటి ప్రియ సంగమా? కారణమేంటి ప్రియ దేవుని బిడ్డ? వారిలో ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే వారు అగ్ని వైపు చూడడం లేదు, అగ్నిలో ఉన్న ప్రభువును చూస్తున్నారు వాళ్ళు. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డ, దేవుని వైపు చూసిన వారందరూ గొప్ప ధైర్యముగా ఉన్నారు. వారు దేవుని వైపు చూడడానికి గల కారణం ఏంటంటే వారికున్న విశ్వాసం, అగ్నిలో కూడా నా ప్రభు ఉన్నాడు, సింహాల గుహలో కూడా నా ప్రభు ఉన్నాడు, నన్ను తప్పిస్తాడు, నన్ను రక్షిస్తాడు అని వారందరూ కూడా ప్రభు వైపే చూశారు. అందుకనే వారందరూ గొప్ప విడుదల పొందుకున్నారు వారికున్న విశ్వాసాన్ని బట్టి. ఈరోజు నీది ఎలాంటి విశ్వాసం? ఆ దోణిలో వెళుతున్న శిష్యులందరూ కూడా గాలి తుఫాను చూసి భయపడిపోయారు. అందుకనే ప్రభు వారి విశ్వాసాన్ని అంచనా వేశాడు. ఏమనో తెలుసా? మీది అల్ప విశ్వాసం, అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుతూ ఉన్నారు?
ఈరోజు నువ్వు సమస్యను చూసి భయపడితే నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీలో ఉన్నది అల్పవిశ్వాసం. ఈరోజే ఆ అల్పవిశ్వాసం కొట్టివేయబడును గాక. నీలో ఒక పరిపూర్ణమైన విశ్వాసం నా దేవుడు నీకు ఇచ్చును గాక. అలాగే మనం గమనించుకుంటూ వెళితే, ఇలా విశ్వాసాన్ని పరీక్షించుకుంటూ వెళితే, యాకోబు పత్రికలో రాయబడి ఉన్నది 2వ అధ్యాయం 17వ వచనాన్ని మనం గమనించుకుంటూ వెళితే, యాకోబు పత్రికలో క్రియలు లేని విశ్వాసం మృతతుల్యము అంటాడు. మరి ఒక విశ్వాసం మనకు కనబడుతుంది అక్కడ, క్రియలు లేని విశ్వాసము. ప్రియసంగం ఆలోచన చేద్దాం. ఈరోజు నేను విశ్వాస వీరుణ్ణి, విశ్వాసురాలని, విశ్వాసంలో గొప్పవాడిని అని మనం చెప్పుకుంటున్నాము. కానీ ఈరోజు విశ్వాసం అనేది నీలో ఉంటే అది క్రియలు కలిగినదై ఉండును గాక. అది క్రియలు కలిగినదై ఉండాలి. నేను విశ్వాసురాలిని అని చెప్పుకోవడం కాదు, నేను విశ్వాసుని అని చెప్పుకోవడం కాదు, కానీ నువ్వు క్రియ రూపంలో చూపించాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. క్రియలు లేని విశ్వాసం మృతతుల్యమైనది. ఇందాక సమస్యను చూసి భయపడే విశ్వాసం అల్పవిశ్వాసం అని ప్రభు మాట్లాడాడు. ఇప్పుడు రెండవదిగా, క్రియలు లేని విశ్వాసం మృతతుల్యమైనది. మరి నీలో ఎలాంటి విశ్వాసం ఉంది? నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు క్రియ చేయగలుగుతున్నావా? నీ స్థానిక సంఘములో నువ్వు పరిచయం చేయగలుగుతున్నావా? అసలు దేవుని కోసం నువ్వు ఏం చేయగలుగుతున్నావు ఒకసారి పరీక్షించుకో. నీ దేవుని కోసం కనీసం నీ దగ్గరలో ఉన్న నీ స్థానిక సంఘానికన్నా నువ్వు వెళ్ళగలుగుతున్నావా? భక్తుడైన అబ్రహామును ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు అంటున్నాడు, అబ్రహామా నీవు నా యందు విశ్వాసం ఉంచు, నేను చెప్పిన పని నువ్వు చెయ్యంటే ఆయనకి ప్రభు మీద విశ్వాసం కలిగింది. కలిగిన విశ్వాసాన్ని నేను విశ్వాస వీరుణ్ణని చెప్పుకోవడం లేదు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అంటే ఆయన విశ్వాసాన్ని క్రియ రూపంలో చూపించాడు. ఎలా చూపించాడు? ప్రభు అన్నాడు, నీ స్వదేశము నుంచి, నీ స్వజనము నుంచి నా కోసం బయటికి రా అన్నారు. వస్తాను తండ్రి అని చెప్పి ఊరుకోలేదు, బయలుదేరాడు. తనకున్న సమస్తాన్ని, తన భార్యని, లోతుని వెంట పెట్టుకొని వచ్చాడు. బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది, తను ఎక్కడికి వెళ్లాలో తెలియకుండా బయలుదేరాడంట. కేవలం విశ్వాసాన్ని బట్టే బయలుదేరాడు. అతను క్రియ రూపంలో చూపిస్తున్నాడు. చూ, ఒక్కసారి ఆయన విశ్వాస యాత్రను గమనించినట్లయితే, ఆయన యాత్రలో ఎక్కడికి వెళ్లాలో తెలియలా, ప్రభు ఇంకా చెప్పలేదు, దేవుడు బయలుదేరమన్నాడు, బయలుదేరాడు. ఇలా యాత్రలో కొండలు వచ్చినాయి, లోయలు వచ్చినాయి, నదులు వచ్చినాయి, ఎడారులు వచ్చినాయి. ఈ ప్రాంతాలన్నిటినీ దాటుకుంటూ వెళతా ఉన్నాడు. ఏ ఒక్కరోజు కూడా, ప్రభువా నాకు మంచి ఇంట్లో ఉన్నవాడిని బయటికి తీసుకొచ్చు, ఎండకి ఎండిపోయేలాగా చేస్తున్నావు, చలికి తడిసిపోయేలాగా చేస్తున్నావు, మంచికి ఇబ్బంది పడేలాగా చేస్తున్నావు అని చెప్పి ప్రభువుని ఏనాడు దూషించలేదు. కానీ విశ్వాసాన్ని బట్టి అడుగు బయట పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నువ్వు విశ్వాసంతో దేవుని కొరకు ఏ పని చేసినా అద్భుతంగా దేవుడు నిన్ను దీవించబోతూ ఉన్నాడు. దేవుని కోసం ఏదో ఒకటి చేసేవారిగా మనం ఉండుముగాక. దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి మనం. ప్రభు మన కోసం ఎన్నో కార్యాలు చేస్తానికి సిద్ధముగా ఉన్నాడు. మరి నువ్వు దేవుని కోసం ఏదో ఒకటి చేయడానికి సిద్ధముగా ఉన్నావా? ప్రియ యవనస్తుడా, నీ యవన కాలాన్ని ఎవరికి ఇస్తున్నావు? నీ యవన బలాన్ని ఎవరికి ఇస్తున్నావు? తెచ్చుకో విశ్వాసాన్ని. నీలో ఉన్న విశ్వాసము క్రియ రూపంలో చూపించదువుగాక. క్రియ రూపంలో చూపించాలి నువ్వు విశ్వాసం. ఇదిగో నీ యవ్వన కాలంలో ప్రభు కాడి మోయుట మేలు నరునికి అని చెప్పి ప్రభు వాక్యం సెలవిస్తూ ఉండగా, ఈరోజు నీ యవ్వన కాలాన్ని దేనికి ఉపయోగిస్తున్నావు? లోకానికి ఉపయోగిస్తున్నావా? వ్యర్థము. లేకపోతే ఇంక దేనికన్నా ఉపయోగిస్తున్నావా? వ్యర్థము. అబ్రహాము గారు తీసుకోండి, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారు దేవుడు బయటకు రమ్మనగానే వచ్చాడు. అలాగే కొండలు, కోనలు, మెట్టలు అన్నీ కూడా దాటుతూ ఉన్నాడు. ఇలాగ ఎన్నో కొండలు, కోనలు అన్నీ దాటుకుంటూ ప్రభు కోసం నిలబడ్డాడు. అందుకని విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఒకనొక సందర్భంలో ప్రభువారు అతని విశ్వాసాన్ని పరీక్షించడానికి అబ్రహాము గారి గురించి మనకు తెలుసు. ఆయన సుమారు 99వ ఏట కుమారుని కన్నాడు. చాలా ప్రేమతో పెంచుకుంటూ ఉన్నాడు. చాలా ప్రేమతో అతన్ని చూస్తూ ఉన్నాడు. చిన్న కుమారుడు, వృద్ధాప్యంలో లేకలేక పుట్టాడు కాబట్టి ఆ కుమారుని బట్టి అమితంగా ఆనందిస్తున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, ఎన్నో ఆశయాలు పెట్టుకున్నాడు, ఆ కుమారుడు గురించి ఎన్నో ఆలోచనలు చేస్తున్నాడు. ఇప్పుడు అతన్ని పరీక్షించడానికి, అతనిలో ఉన్న విశ్వాసాన్ని పరీక్షించడానికి ప్రభు ఒక మాట సెలవిచ్చాడు. అబ్రహాము, నీ ఒక్కగానొక కుమారుణ్ణి,
నీవు ప్రేమించు ఇస్సాకుని అంటున్నాడు. ఎంత మంచి మాటలు అన్నాడండి దేవుడు అక్కడ, నీకు ఒక్కగానొక్క కుమారుణ్ణి అన్నాడు. అంటే గుర్తు చేస్తున్నాడు ప్రభు, విశ్వాసాన్ని చూడండి ఎలా పరీక్షిస్తున్నాడు ప్రభు. నీకు ఒక్కగానొక్క కుమారుణ్ణి, ప్రభు శోధించేవాడు కాదు, ప్రభు పరీక్షించేవాడు. నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి అని జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహాముకు అర్థమైంది, నాకు ఒక్కడే కుమారుడు, లేకలేక పుట్టాడు నా కుమారుడు అని చెప్పి అబ్రహాము ఆలోచన చేస్తాడు. రెండవదిగా నీవు ప్రేమించి ఇస్సాకుని అన్నాడు. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని అమితంగా ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ప్రభు, నీ ఒక్కగానొక్క కుమారుడు, నీవు ప్రేమించి ఇస్సాకుకి బర్త్డే ఫంక్షన్ చేయని అంటల్లా ప్రభు. ఏమంటున్నాడు, నీ కుమారుణ్ణి తీసుకెళ్ళి నేను చెప్పిన కొండ మీద దహన బలిగా అర్పించు అన్నాడు. ప్రియ దేవుని సంగమ ఒక్కసారి ఆలోచన చేయాలి, ప్రియ దేవుని బిడ్డ ఒకసారి ఆలోచన చేయి, నిజమైన విశ్వాసి ఎలా ఉంటాడు? ఇప్పుడు అబ్రహాము మనకు చూపిస్తున్నాడు, క్రియ రూపంలో చూపిస్తున్నాడు. ప్రభు చెప్పాడు, ఉదయాన్నే లేచాడంట. లేగడం అంటే ఆ రాత్రి హాయిగా పడుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? అతనికి ధైర్యం, నా ప్రభువు ఒక ఇస్సాకు మరణించినను, మరల 100 మందిని నాకు ఇవ్వగలడు. అదే విశ్వాసం అయింది. ఆ విశ్వాసంతోనే ఉదయాన్నే లేచాడు, గాడిదకి గంత కట్టాడు, పనివారిని తీసుకున్నాడు, కుమారుణ్ణి తీసుకున్నాడు, కట్టెలను సమకూర్చుకున్నాడు. దేవుడు చెప్పిన పని చేయడానికి, క్రియ రూపంలో చేయడానికి బయలుదేరాడు. వెళుతున్నాడు, వెళ్ళే దారిలో ఎంత ఆలోచన, పక్కనే అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు, ఆ కుమారుణ్ణి చూస్తూ ఉన్నాడు. దహన బలి అనగా ఎవరికైతే దేవుడు చెప్పాడో వారు మాత్రమే ఆచరించాలి, వారు మాత్రమే ఆ దహన బలి కార్యక్రమాన్ని చేయాలి. దహన బలికి ఉన్న ప్రత్యేకత అది. ఇప్పుడు ప్రభు దహన బలి ఇమ్మని అబ్రహామును అడిగాడు. ఎవరిని, మేకనో పొట్టేలునో అడగలేదు, స్వయాన ప్రేమించిన కుమారుని ఇమ్మని అడిగాడు. అతనిలో ఉన్న విశ్వాసాన్ని పరీక్షించడానికి, విశ్వాసంలో పాస్ అయ్యాడా, గొప్పవాణ్ణి చేద్దామనే ఉద్దేశం ప్రభువుకి, అంతేగాని వేరే ఉద్దేశం కాదు. ఈరోజు నీ విశ్వాసాన్ని కూడా ప్రభు పరీక్షించబోతూ ఉన్నాడు. నువ్వు కూడా నీ విశ్వాసాన్ని బయటపెట్టి, నీ విశ్వాసాన్ని క్రియ రూపంలో చూపించే సమయం వచ్చింది. ఈరోజు ప్రభు అబ్రహామును పరీక్షిస్తే ఆ పరీక్ష ఎలా పాస్ అవుతున్నాడో చూడండి. పక్కనే కుమారుడు ఉన్నాడు, కొండ మీదకు వెళుతూ ఉన్నాడు, కట్టెలను కుమారుడి మీద పెట్టాడు, వెళుతూ ఉన్నాడు, కుమారుడు మాట్లాడుతూ ఉన్నాడు, చిన్న చిన్న మాటలు, ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కొండ మీదకు వెళ్ళాడు, కట్టెలను పేర్చాడు, కుమారుని దాని మీద పెట్టాడు, కత్తి ఎత్తాడు. అంటే ఆలోచన చేయండి, తనకున్న దేవుడి మీద ఉన్న విశ్వాసాన్ని క్రియ రూపంలో ఎలా చూపించు. ప్రభువారు అన్నాడు, ప్రేమ కలిగిన దేవుడు అన్నాడు, నీవు బలి అర్పించవసరలా, నీలో ఉన్న విశ్వాసాన్ని పరీక్షించడానికి నేను ఇలా చెప్పానయ్యా అన్నప్పుడు వెంటనే పొదల్లో ఉన్న గొర్రెపిల్లని తీసుకొచ్చి వధించడం జరుగుతుంది. ప్రియ సంగమ ఒక్కసారి ఆలోచన చేయి, నీకున్న విశ్వాసం క్రియలు లేనిదైతే అది మృతతుల్యమే. ఈరోజు అబ్రహామును ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాం అనే వ్యక్తి తన విశ్వాసాన్ని క్రియ రూపంలో చూపించాడు, అందుకనే అనేకమైన విశ్వాసులుగా తండ్రి అయ్యాడు. ఈరోజు నీలో ఉన్న విశ్వాసం అది క్రియ రూపంలో చూపించగలుగుతావా నీవు? ఆలోచన చేయి ఒకసారి. విశ్వాసాన్ని బట్టి మనం అద్భుతాలు పొందుకుంటాం. శ్రమను చూసి, మొట్టమొదటిగా శ్రమను చూసి నువ్వు భయపడితే నీలో ఉన్నది అల్ప విశ్వాసం. నీలో విశ్వాసం ఉండి కూడా నువ్వు దేవునికి ఏ పని చేయకపోతే అది క్రియలు లేని మృతతుల్యమైన విశ్వాసం అని గమనించుకొని, ఈరోజు నీకున్న విశ్వాసాన్ని దేవుని పాదాల చెంత కూర్చొని నువ్వు పరీక్షించుకొని నీ విశ్వాసాన్ని పెంచుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన గొప్ప నామానికి వందనాలు స్తోత్రాలు ప్రభువ. ఇగో తండ్రి, ఈ సమయంలో నీ బిడ్డలు బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి నాయన. ఈరోజు మీరు మాతో మాట్లాడారు, మీ విశ్వాసాన్ని మీరు పరీక్షించుకోండి. నిజమేనాయన, ఈరోజు నీ యొద్ద నుంచి మేము పరసంబంధమైన ప్రతి ఈవి పొందుకోవాలంటే మాలో ఉన్న విశ్వాసమే కారణమవుతుంది తండ్రి. ఈరోజు మా విశ్వాసం ఎంత మట్టుకుంది నాయన, మాకు తెలియజేసినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. అల్ప విశ్వాసులమా, లేకపోతే క్రియలు లేని మృతతుల్యమైన విశ్వాసం కలిగి ఉన్నామా? అయ్యా, మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి సహాయించండి. స్వచ్ఛమైన పరిపూర్ణమైన విశ్వాసం మందరికి మీరు కలిగి చేయండి. నీ మీద పరిపూర్ణమైన నమ్మకము తండ్రి మాకు కలిగి చేయమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామం ద్వారా అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.
ఏలీ మినిస్ట్రీస్. నా పేరు రవిబాబు. ఏలీ మినిస్ట్రీస్ తరపున అనేకమైన చోట్ల పరిచర్లు జరుగుతూ ఉన్నాయి. సుమారు 40 సంవత్సరాల క్రితం గండికోట దావీదు అయ్యగారు చేత ఏలీ మినిస్ట్రీస్ ప్రారంభించబడింది. తర్వాత నాన్నగారు పాస్టర్ పౌల్ గారు, అలాగే బాబాయ్ గారు సొలోమన్ రాజు గారు, అలాగే నేను ఈ యొక్క పరిచర్ని చేస్తూ ఉన్నాం. నా తర్వాత మా బ్రదర్ జ్యోతి కుమార్ కూడా పరిచర్లోకి వస్తూ ఉన్నాడు. సుమారు 3 చోట్ల ఈ పరిచర్లు జరుగుతున్నాయి. విజయవాడ కుమారపాలెం సెంటర్లో ఉదయం 10 గంటలకి పరిచర్ ఆరాధన జరుగుతుంది ఆదివారం. అలాగే కొండ మీద 4 స్తంభాల సెంటర్ కొండ మీద ఉదయం 8 గంటలకి మరి యొక్క ఆరాధన జరుగుతుంది. అలాగే సింగనగర్లో సాయంత్రం 6 గంటలకి మరి యొక్క ఆరాధన జరుగుతుంది. మరి పరిచయం నిమిత్తం ప్రార్థన చేయండి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఏలీమ్ మినిస్ట్రీస్ తరపున అద్భుతంగా 4 రోజులు సువార్త సభల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి పరిచర్ల గురించి, మరి దైవ సేవకుల గురించి, సంఘంలో ఉన్న అనేకమైన బిడ్డల గురించి మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఏసయ్యే నండి.